BS24 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాటి కవిగొంతుకకు స్వాగతం. భాష గొప్పదనాన్ని పల్లె జీవన సౌందర్యంతో ముడిపెడుతూ, భాష అంటే నుడికారమే కాదు, బతుకు తిప్పలలా లెంకులాడుకునే మమకారం అని చెప్పినటువంటి అఖిలేష్ కాసాని గారి గొంతుక ఇవాళ మీకు వినిపించబోతున్నాను. భాష అంటే ఏంది? ఏసీఎర్రల మైకుల ముంగట కుత్కెలకెళ్ళి నాలుగు ముక్కలు బట్టి బట్టి అప్పజెప్పి నాలుగు సప్పట్ల కోసం చెవులు నిక్క ఒడుచుకొని చూడమా? ఎన్నడన్న గుండె కళ్ళంలో ఇన్ని ఇత్తులు చల్లి నాలుగు యాదుల మొక్కలు మొలిపించినవా? ఎన్నడన్న మట్టి పూలను చేతులల్లో తీసుకొని ఆసన చూసి ముద్దాడినవా? ఎన్నడన్న మంచనెక్కి సర్దిబువ తినుకుంటా తల్లగాలి చెప్పే ముచ్చట్లు ఇన్నవా? ఎన్నడన్న చెరువు కట్ట పొంటి శంకు గవ్వలు ఏరుకొని ఆటలాడి మురిసినవా? ఎన్నడన్న మేదరి డప్పుల సప్పుళ్లకు గజ్జలు కట్టి గుండెలకేలి పాటను కైకట్టినవా? ఎన్నడన్న పొద్దు గంగనే పొలంలోకి పోయి చెమట సుక్కలతో పొలం తడి చేసి పొలం కట్ల పొంట కూసుండి సర్దిబువ తిన్నవా? ఎన్నడన్న అమ్మటాళ్ళ ఇంటికొచ్చి అరుగు మీద కూకొని అమ్మలక్కల ముచ్చట్లు నీ కాలం మీల తీసినవా? తోటోని నీ చెయ్యితోటి తాకి నీ గుండె గల్మలకు పిలుచుకొని అండగా ఉంటానని అలుముకున్నావా? ఇసొంటి ఏం చేయకుండా బతుకనేది చూడకుండా నువ్వు భాషనెట్లా బతికిస్తావు? భాష అంటే నోట్లకేళ్ళి వచ్చే పాట కాదు, గుండెలలో ఊటలూరి బతుకును తడిపేది. భాష అంటే నుడికారం కాదు, బతుకు తిప్పలల్లా లెంకులాడుకునే మమకారం.